శుభోదయం పిల్లలు, నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే పావురాలు వేటగాడు అనే పాఠాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం ఇవి చేయండి చెప్పుకుందాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నానా? ఓపెన్ చేశారా? రైట్. మీ టెక్స్ట్ పుస్తకాలలో ఇవి చేయండి అనబడే విభాగము, అంటే పావురాలు వేటగాడు పాఠానికి సంబంధించి ఇవి చేయండి అనబడే అంశము ఎన్నో పేజీలో ఉందో ఒకసారి చూడండి. నన్ను చూసి చెప్పండి, పేజీ నెంబర్ చెప్పండి. రైట్, వెరీ గుడ్. 39వ పేజీలో మనకు అవి ఉన్నాయి. దానిలో మొట్టమొదటి విభాగము వినండి, ఆలోచించి చెప్పండి అనబడే ఒక విభాగం ఉన్నది. దాని క్రింద మనకు ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ అనబడే 3 ప్రశ్నలు మనకి ఆ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామా? మనకి ఇచ్చినటువంటి విభాగం మీ పేరేంటి? వినండి, ఆలోచించి చెప్పండి. వినండి మరియు ఆలోచించి చెప్పండి అనబడే విభాగంలో మనకి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ముందు మనం ప్రశ్నని చదివిన తర్వాత వినాలి, తర్వాత ఆలోచించి దానికి తగిన సమాధానాన్ని మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. అందులో మొట్టమొదటి ప్రశ్న చూడండి. ఆ ప్రశ్న, పావురాలు వేటగాడు కథను సొంత మాటల్లో చెప్పండి. పావురాలు వేటగాడు కథను సొంత మాటల్లో చెప్పండి. ఇది మొట్టమొదటి ప్రశ్న. మనం ఏం చేస్తామంటే పావురాలు వేటగాడు కథంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దాన్ని మనం సొంత మాటలో చెప్పమంటున్నాడు. దాని సమాధానం ఎలా చెప్పాలో చూడండి ఒకసారి. ఒక అడవిలో కొన్ని పావురాలు నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజున ఒక వేటగాడు కొన్ని నూకలను భూమిపై నేలపై చల్లి భూమిపై జల్లి ఒక చెట్టు చాటును దాక్కున్నాడు. ఏమా? ఒక వేటగాడు భూమిపై నూకలు చల్లి ఒక చెట్టు చాటును దాగున్నాడు. పావురముల రాజు చిత్రగ్రీవుడు తొందరపడవద్దు, మనుషులే లేని అడవిలో ఈ నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో ఉండి ఉంటుంది, వాటికై ఆశపడరాదని చెప్పాడు. అన్నీ కిందకి దిగి వలలో చిక్కాయి. ఆశపడరాదని చెప్పినప్పుడు ఏం చేస్తే మిగిలిన పావురాలు ఆశపడిపోయి అన్నీ కిందకి దిగి వచ్చి వలలో చిక్కాయి. మనమందరం కలిసి ఐకమత్యంతో పనిచేస్తే అపాయం నుండి తప్పించుకునవచ్చు అని చిత్రగ్రీవుడు అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే వలలో చిక్కాయో అప్పుడు చిత్రగ్రీవుడు ఏం చేశాడు? మనమందరం కలిసి ఐకమత్యంతో ఐకమత్యంతో పనిచేస్తే అపాయం నుండి తప్పించుకోవచ్చని చిత్రగిరివుడు అన్నాడు. అప్పుడు అన్నీ కలిసి పైకెగిరాయి. వేటగానికి అన్నీ కలిసి పైకెగిరాయి. అది చూసిన వేటగాడికి ఎంతో ఆశ్చర్యం వేసింది. హిరణ్యకుడు అనబడే ఎలుక తన వలను కొరికి పావురాలను రక్షించింది. ఇలా ప్రధానమైన విషయాన్ని రాస్తే సరిపోతుంది. కథ అంత అంటే పాఠ్యభాగం మొత్తం పూర్తిగా రాస్తే మనకి సమయం సరిపోదు కదా, కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి విషయం అనమాట. ఇలా రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు పరీక్షలో రాస్తున్నప్పుడు మీకు సమయం మిగిలినట్లయితే మిగిలిన విషయం కూడా మనం రాయవచ్చు అనమాట. ఇది మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న ఏమిచ్చాడన్నా, క్రింద ఉన్నటువంటి నూకలను చూసి క్రిందకి దిగి తిందామని ఆశపడుతున్న పావురముల రాజు పలికిన పలుకులు ఏమిటి? ఏమంటున్నాడు ప్రశ్న? క్రింద ఉన్న నూకలు చూసి ఏం చేసినవి? తిందాం, ఆకలి తీర్చుకుందాం అని ఆశపడుతున్న పావురములతో పావురముల రాజు పలికిన పలుకులేమిటి? ఈ పావురాల రాజు పేరేంట్రా? వెరీ గుడ్. చిత్రగ్రీవం పలికి నుండి పలుకులు ఏం మాట్లాడిందో ఆ మాటలు ఏంటని ప్రశ్న వేస్తాడనమాట. దానికి సమాధానంగా మనం ఎలా చెప్పవచ్చు, ఎలా రాయవచ్చు అంటే, పావురముల రాజు చిత్రగ్రీవుడు ఇతర పావురములతో తొందరపడవద్దు, మనుషులే లేని ఈ అడవిలో ఈ నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో ఉండి ఉంటుంది, వాటిపై ఆశపడరాదు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? తొందరపడవద్దమ్మా, పావురముల రాజు చిత్రగ్రీవుడు తొందరపడవద్దు, మనుషులే లేని ఈ అడవిలో ఈ నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మర్మము దాగి ఉన్నది, కాబట్టి వాటిపై ఆశపడరాదు అని చెప్పాడు అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3వ ప్రశ్న చూడండి. మీకు తెలిసిన ఇతర నీతి కథలలో ఒక కథ చెప్పండి అన్నాడు. మనకి చాలా రకాల కథలు, నీతి కథలు ఎన్నో కథలు ఉన్నాయి. పాటలో చాలా అన్ని పాటల్లో కూడా నీతులు ఉన్నాయి. అయితే కథ రూపేణా ఉన్నటువంటి నీతితో కూడినటువంటి కథని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
చూద్దాం ఎలా రాయొచ్చు. నేను ఒక చెప్తాను చూడండి, మీరు కూడా సొంతగా రాయొచ్చమ్మా. మీకు దానికి సహాయంగా మన గ్రంథాలయంలో పెద్ద బాలశిక్ష కానీ చిన్న బాలశిక్షలో కానీ నీతి కథలు మనకు దొరుకుతాయి. టెస్ట్ పుస్తకాల్లో కూడా మీరు ఇంతకుముందు 4వ తరగతి, 5వ తరగతి, 3వ తరగతి, 2వ తరగతిలో చదువుతున్న నీతి కథలు అయినా సరే మీరు కథగా రాయవచ్చు, చెప్పవచ్చు. ఒక కథ చెప్పమని చూద్దాం. కథ పేరు సింహం చిట్టెలుక. కథ పేరేంటి? సింహము చిట్టెలుక. కథ పేరు సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక అడవికి రాజైన సింహము తన గుహలో నుంచి బయటకు వచ్చి చల్లని గాలిని ఆస్వాదిస్తూ బయట పడుకొని నిద్రపోతూ ఉన్నది. ఆ సమయంలో ఒక చిన్న చిట్టెలుక అటు ఇటు ఎగురుతూ సింహం పైన గెంతుతూ సింహాన్ని చూసి ఏమాత్రం భయపడక అటు ఇటు తిరుగుతూ శబ్దము చేయుతూ ఉన్నది. ఆ చిట్టెలుక చేస్తున్నటువంటి ఆ అల్లరికి సింహానికి మెలకు వచ్చింది. వచ్చి ఇంత చిన్న చిట్టెలుక నా నిద్రను భంగపరిచింది, నేను ఎరవికే రాజును కదా, నేను ఒక మృగరాజును కదా, అటువంటి నా యొక్క నిద్రకి ఇది భంగాన్ని కలిగించింది, నిద్రాభంగం కలిగింది, నా నిద్రని పాడు చేసినది అని చెప్పి కోపగించినటువంటి కోపం తెచ్చుకున్నటువంటి సింహము తన యొక్క కాలుతోటి పంజాతోటి ఆ చిట్టెలుకని గట్టిగా పట్టుకొని నొక్కడం ప్రారంభించింది. ఎప్పుడైతే సింహము ఆ చిట్టెలుకను నొక్కనారంభించిందో ఆ చిట్టెలుక గడగడ ఉరుగుతూ గజగజ వణుకుతూ మాట్లాడడం ప్రారంభించింది. భయం భయంగా వణుకుతూ, ఓ మృగరాజా, ఓ సింహమా, నన్ను విడిచిపెట్టము. ఏనాడు ఎప్పుడైనా బ్రతికి బాగుంటే నేను నీకు తప్పనిసరిగా సహాయపడగలను అని చెప్పి చెప్పడం ప్రారంభించింది. అప్పుడు సింహము తన గర్వంతో, నేను ఈ అడవికే రాజుని, మృగరాజుని, అటువంటి నాకు ఇంత చిన్న జీవుని నీవు సహాయపడతావా, సాయం చేస్తావా, ఎంత ఆశ్చర్యమని ఆహాహా నవ్వుకుంటూ ఆ సింహం ఏం చేసింది, ఆ చిట్టెలుకని విడిచిపెట్టేసింది. ఇంకా చిట్టెలుక ప్రాణభయంతో బ్రతుకు జీవుడని పరుగు పరుగున పోయి ఏమా భూమికున్న ఉండే కన్నంలోకి ప్రవేశించేసింది. ఇలా ఉండగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సింహం నిద్రిస్తూ ఉండగా సింహము ఒక వలలో చిక్కుకోవడం జరుగుతుంది. వలలో చిక్కుకొని సింహము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వల త్రాళ్ళను తెంపలేకపోతుంది. ప్రయత్నించి నీరసించి వేటగాడు వస్తాడేమో, తనని చంపడము లేక వేరే వారికి అమ్మివేయటమో చేస్తాడేమో అని చెప్పి బిక్కుమంటూ భయంగా ఎవరైనా వచ్చి నన్ను కాపాడితే బాగుండు కదా అని ఎదురు చూస్తూ ఉంటుంది సింహం. ఇలా ఉండగా అటుగా వెళుతున్న చిట్టెలుక ఎగురుకుంటూ అటు ఇటు నడుస్తూ చిచ్చిచ్చి అని శబ్దం చేస్తూ ఈ సింహం ఉన్న దగ్గరికి వస్తుంది. వచ్చిన చిట్టెలుక సింహం ముఖం వైపు చూసి తన ముఖంలో తను పడుతున్న బాధను గ్రహించి తన వాడి అయిన పదునైనటువంటి పళ్ళతోటి ఆ వలని కొరగడం ప్రారంభిస్తుంది. వల త్రాళని చిట్టెలుక పటపటా కొరికి సింహానికి వల నుండి విముక్తి కలిగిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ సింహం కలిగించిన తర్వాత ఆ సింహం చిట్టెలుక వైపు చూసి, నేనెంత పొరపడ్డాను, చిన్న జీవే కదా, ఈ జీవిని ఏం సహాయం చేస్తుందని చెప్పి తక్కువగా అంచనా వేశాను, కానీ ఇవాళ ఈ మృగరాజు యొక్క ప్రాణం కాపాడింది ఆ చిట్టెలుకనే అని అనుకొని చిట్టెలుక వైపు చూసి, ఓ మిత్రమా, ఓ చిట్టెలుక, నీవు నన్ను క్షమింపము, నీవు చిన్నదానివే కదా, నీ వల్ల ఏమవుతుంది, నాకు సహాయం చేయటం ఏమిటా అని చెప్పి నేను నిన్ను అవమానించాను, కానీ ఇవాళ నీవు చేసిన సహాయం వల్లనే నేను ప్రాణంతో బ్రతికి ఉన్నాను, కావున నేను తక్కువగా అంచనా వేసి మాట్లాడినందుకు నువ్వు నన్ను క్షమించు, నా ముఖాన్ని నేను నీకు చూపించలేకపోతున్నానని పరిపరి విధాలా సింహం చిట్టెలుకని బ్రతిమలాడుతుంది, కృతజ్ఞత తెలియపరుస్తుంది. అప్పుడు చిట్టెలుక సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ సింహం పైకెక్కి నాట్యం చేస్తూ, ఓ మిత్రమా, నువ్వు బాధపడవలదు, నేను నీ స్నేహితుడిని, స్నేహితుడి కష్టం వచ్చినప్పుడు తోటి స్నేహితుడు సహాయపడాలి కదా, అలా అని నేను సహాయపడ్డాను అని చిట్టెలుక చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ సింహం చిట్టెలుక సంతోషంగా అడవిలో జీవించడం ప్రారంభించాయన్నమాట. ఏమా ఈ కథలో నీతి ఏమిటి? రూపానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతిలో తనకంటూ కొంత స్థానం ఉంటుంది. తనకున్నటువంటి నైపుణ్యంతో తను కూడా తన ఇంటో అందరి ముందు కూడా అది ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. చిట్టెలుకు చిన్నది కదా అని చెప్పి తన యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరైనా సరే చిన్నవారు కదా అని చెప్పి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువని అవమానించరాదు.
ప్రతి వారి కూడా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా తన యొక్క ప్రాధాన్యాన్ని తాను కలిగి ఉంటుంది అని తెలుసుకోవాలి. ఓకేనా? ఇది నీతి కథ అన్నమాట. రైట్మా, ఇంతటితో మనకి ఇవి చేయండిలో వినండి, ఆలోచించి చెప్పండి అనబడే విభాగంలో మూడు ప్రశ్నలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. రైట్నా? నెక్స్ట్ క్లాస్లో మనం రెండవ విభాగం చెప్పుకుందాం. ఓకేనా? ఇంతకు ముందరి క్లాస్లో మనం ఇవి చేయండిలో మొదటి విభాగం వినండి ఆలోచించి చెప్పండి చెప్పుకున్నానన్న. ఇప్పుడు మనం రెండవ విభాగమైనటువంటి ఇవి చేయండిలో రెండవ విభాగమైనటువంటి చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి అని ఇవ్వడం జరిగిందా. ఈ చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి అనబడే విభాగం క్రింద మనకి ప్రధానంగా నాలుగు రకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సరే, దాని కింద రెండు విభాగాలు ఇచ్చారు. ఏమిచ్చారంటే మొదటి ఆ, రెండవ ఆ. మొదటి ఆలో పాఠం ఆధారంగా క్రింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. నేను ఏం చేశానంటే నాన్న, ఈ చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి అనబడే విషయాన్ని బోర్డు మీద రాశాను. చూడండి బోర్డు వైపు, ఈ చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండిలో ఇచ్చిన ప్రశ్నని ముందు చదవాలి, తర్వాత ఆ ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పాలి, రాయాలి, రెండు చేయాలి. ఏమా? కాబట్టి దీని కింద మొదటి ఆ కింద ఏమిచ్చారంటే పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పాఠం ఆధారంగా క్రింద మనకు ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగిందానా. ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానాలు రాయాలన్నమాట. చూద్దామా. ఇందులో మొట్టమొదటి ప్రశ్న చూడండినా, పావురముల రాజు నూకల కొరకు క్రిందకి దిగవద్దు అన్నందుకు ముసలి పావురం ఏమన్నది? చూడండినా, పావురముల రాజు నూకల కొరకు కిందకి దిగవద్దు అన్నందుకు ముసలి పావురం ఏమన్నది? ఇది ప్రశ్న. ఏమంటుంది ముసలి పావురం? భయపడద్దు, అనవసరంగా అనుమానాలు పెట్టుకోవద్దు, కిందకి దిగేసి ఏమా అవి నూకలు తినేసి ముందు మన ఆకలి తీర్చుకుందాం అని చెప్పి చెప్తుంది కదా. సరే, దాని సమాధానం ఎలా రాస్తున్నామో చూద్దామా. ఎలా రాస్తారంటే, ముసలి పావురము నేను మీ అందరికంటే పెద్దవాడను. ఏమంది ముసలి పావురము? ఎప్పుడైతే చిత్రగ్రీవుడు అనబడే రాజు కిందకు దిగొద్దు ఆశప్రదం చెప్తున్నాడు, అప్పుడు ముసలి పావురం మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమని ప్రారంభించింది? నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. ఏమా? నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలు మీరందరూ వినాలి, తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితే ఉన్న మనము ఎదురుగా ఉన్న ఆహారము వదులుకోవడం అవివేకం. ఏమంటుంది ముసలి పావురము? నేను మీ అందరికంటే పెద్దవాడను, పెద్దలు చెప్పిన సలహాలను తప్పక వినాలి. అనవసరమైన అనుమానములు పెట్టుకొని ఆకలితో ఉన్న మనము ఎదురుగా ఉన్న ఆహారమును వదులుకోవడం అవివేకం అంటే తెలివి తక్కువతనం అని అన్నది అని రాస్తే సరిపోతుంది. ఓకేనన్నా? తర్వాత రెండవ ప్రశ్న, ముసలి పావురము చెప్పినట్లుగా పావురములు చేసినందుకు గాను జరిగిన పర్యవసానమేమైనది? ముసలి పావురము చెప్పినట్లుగా పావురములు చేసినందుకు గాను జరిగిన పర్యవసానమేమైనది అని ఇచ్చాడు ప్రశ్న. సమాధానం ఎలా రాయాలి? ముసలి పావురము చెప్పినట్లుగా పావురములన్నీ క్రిందకి దిగి వలలో చిక్కుకున్నవి. ఏమైంది? వలలో చిక్కుకున్నాయి కదా. ముసలి పావురము చెప్పినట్లుగా పావురములన్నీ క్రిందకి దిగడం చేత వలలో చిక్కుకున్నవి అని రాస్తే సరిపోతుంది. రైట్. తర్వాత మూడో ప్రశ్న చూడండి, జరిగిన దానికి పావురములన్నీ ముసలి పావురాన్ని నిందించుచుంటే పావురముల రాజు ఏమని చెప్పాడు? ఎప్పుడైతే పావురాలన్నీ కూడా క్రింద ఉన్న వాళ్ళ మీద వాళ్ళము వాళ్ళ వలలో చిక్కుకున్నాయో, అప్పుడు మిగిలిన ఏం చేస్తుంది పావురాలని? ఆ ముసలి పావురాన్ని నిందించడం జరుగుతుంది.
ఆ సందర్భంలో పావురాల రాజు ఏమన్నాడు అది రాయాలి ఇప్పుడు మనం. అదేదమ్మా చూడండి ఒకసారి, పావురములని ముసలి పావురాన్ని నిందించుచుంటే చిత్రగ్రీవుడప్పుడు, మిత్రులారా ఇప్పుడు అతనిని నిందించి లాభమేమి, మిత్రులారా ఇప్పుడు అతనిని నిందించి లాభమేమి, మనమందరం కలిసి ఇప్పుడు విడుదలయ్యే మార్గమేమిటిని ఆలోచించాలి కానీ అని పలికాడు. ఏమని పలికాడు ఆయన, మిత్రులారా పావురములని ముసలి పావురాన్ని నిందించుచుంటే చిత్రగ్రీవుడు, మిత్రులారా అతన్ని ఇప్పుడు నిందించిన లాభమేమి, ముందు లాభమేమి, మనమందరం కలిసి ఇప్పుడు తప్పించుకునే మార్గమేమిటని, సరే విడుదలయ్యే మార్గమేమిటని ఆలోచించాలి కానీ అని పలికాడు అని రాయాలి. ఓకేనా? తర్వాత చూడన్నానా, నాలుగవ ప్రశ్న, హిరణ్యకుడు మొదటిగా పావురముల రాజు కట్లు ఊడదీస్తానగా పావురముల రాజు పలికిన పలుకులేవి? హిరణ్యకుడు మొదటిగా పావురముల రాజు కట్లు ఊడదీస్తానగా పావురముల రాజు పలికిన పలుకులేవి? ఏ మాటలు పలికాడైనా చూద్దాం. పావురమరాజు పావురముల రాజు పావురమరాజు హిరణ్యకునితో, మిత్రమా, ఏమా పావురమరాజు అయిన చిత్రగ్రీవుడు హిరణ్యకుడితో ఇలా మాట్లాడుతున్నాడు, మిత్రమా ముందు నా మిత్రులందరినీ విడిపించు, ఆ తర్వాత నన్ను విడిపించు. తనెంత ఆపదలో నన్నను తన వారి కష్టములను తొలగించిన వాడే నిజమైన మిత్రుడు అని అన్నాడు అని పలికాడు అని రాయాలి. హిరణ్యకుడు మొదటిగా పావురం రాజు కట్లు ఊడదీస్తానగా పావురం రాజు పలికిన పలుకులేవి అని ఇచ్చాడు ప్రశ్న. దీనికి సమాధానం ఏమి రాయాలి? పావురముల రాజు హిరణ్యకునితో, మిత్రమా ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తర్వాత నన్ను విడిపించు. తనెంత ఆపదలో నున్నను తన వారి కష్టములను తొలగించిన వాడే నిజమైన మిత్రుడు అని పలికాడు అని రాయాలి. ఓకేనా? ఈ విధంగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిందమ్మా. ఇప్పుడు మనం తర్వాత క్లాసులో చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండిలో రెండవ ఆ అనబడే విభాగాన్ని మనం చెప్పుకుందాం. ఓకేనా? చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి అనబడే విభాగంలో మొదటి ఆ చెప్పుకున్నానా, ఇప్పుడు రెండో ఆ చెప్పుకుంటున్నాం. రెండో ఆ క్రింద ఏమి చూడన్నానా, మా అందరూ టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, వెరీ గుడ్. క్రింది వాక్యాలను ఎవరు ఎవరితో అన్నారో రాయండి. అని ఇచ్చాడన్న మనకి ప్రశ్న, ఇచ్చాడమ్మా. దాని క్రింద ఏం చేశానంటే ఒక నాలుగు వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఏమా నేను ఏం చేశానంటే ఆ నాలుగు వాక్యాలను ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ రాశాను, ఏం చేశానమ్మా, నాలుగు వాక్యాలను ఇక్కడ రాశాను. వాటిలో మొట్టమొదటి వాక్యం చూడన్నానా, వద్దు తొందరపడవద్దు, మనుషులే లేని అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి, ఇందులో ఏదో మోసముంది కనుక ఈ నూకలకు ఆశపడరాదు. వాక్యం ఏముందనా, వద్దు తొందరపడవద్దు, మనుషులే లేని అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి, ఇందులో ఏదో మోసముంది కనుక ఈ నూకలకు ఆశపడరాదు. ఈ మాటలు ఎవరితో అన్నారు ఇప్పుడు మనం రాయాలి. అదే కదా మనకి ఇచ్చిన ప్రశ్న. దీనికి సమాధానం ఎలా రాయొచ్చంటే ఈ మాటలు పావురముల రాజు చిత్రగ్రీవుడు, ఈ మాటలను పావురముల రాజు చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో అన్నాడు. అని రాస్తే సరిపోతుంది, అంతే కదా. రైట్, తర్వాత రెండవ చూడన్నానా, నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాను తప్పక వినాలి. ఇది వాక్యము. ఈ మాటలు ఎవరన్నారో చూద్దాం. ఎవరన్నారన్నా ఈ మాటలు? ఈ మాటలు ఎవరు? ముసలి పావురం ఉంది.
దీనికి సమాధానం ఎలా రాస్తాం చూడండి. ఈ మాటలను ముసలి పావురము మిగిలిన పావురములతో అన్నది. ఈ మాటలు ముసలి పావురము మిగిలిన పావురములతో అన్నది అని రాయాలి. తర్వాత మూడవ వాక్యము, మిత్రులారా అతనిని ఇప్పుడు నిందించే లాభమేమి, ఇది వాక్యము రైట్నా. ఈ వాక్యం ఎవరెవరితో అన్నారు నాన్న చెప్తారా? చిత్రగ్రీవుడు మిగిలిన వాళ్ళతో అన్నాడు. సమాధానం ఎలా రాస్తుంది చూడండి. ఈ మాటలను పావురముల రాజైన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాములతో అన్నాడు అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? చుట్టూ చివరి వాక్యం చూడమ్మా. అమ్మో వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించదను. వాక్యం ఏంటి? అమ్మో వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించదను. చెప్పండి రా, ఈ వాక్యం ఎవరు చెప్పారు? వెరీ గుడ్, హిరణ్యకుడు చిత్రగ్రీవుడితో అంటున్నాడు. సమాధానం ఎలా రాస్తుంది చూడండి. ఈ మాటలను చిత్రగ్రీవుని మిత్రుడు హిరణ్యకుడు చిత్రగ్రీవునితో అనెను. ఈ మాటలను చిత్రగ్రీవుని మిత్రుడు మిత్రుడు హిరణ్యకుడు చిత్రగ్రీవునితో అనెను అని రాస్తే సరిపోతుంది. అంతే ఏమా, ఎలా మీకు అర్థమైంది కదా? ఈ విధంగా వీడికి సమాధానాలు రాయాలన్నమాట. ఇంతటితో మనకి చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి అనబడే విభాగంలో అనబడే రెండు విభాగాల్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటి కూడా మనం సమాధానాలు చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనం ఏం చేద్దామంటే స్వీయ రచన చెప్పుకుందాం. ఓకేమా, స్వీయ రచన గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇవి చేయండిలు స్వీయ రచన. స్వీయ రచన క్రింద మనకి ఏం చేస్తారంటే మాకు మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. స్వీయ రచన అంటే మీరు సొంతగా రాయండి అని అర్థం. సొంతగా అంటే అర్థం ఏంటి? అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం రాయాలి. సొంతగా అంటే చాలామంది బయట నుంచి ఏవో విషయాలు రాయడం కాదు, పాఠం ఆధారంగా అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి మీరు సొంత పరిభాషలో సమాధానాలు రాయమని అర్థము. ఓకేనా? రైట్, మొట్టమొదటి ప్రశ్న చూడండి. పావురాలు వేటగాడు కథను సొంత మాటల్లో రాయండి అని ఇచ్చాడు. పావురాలు వేటగాడిన కథను సొంత మాటలో రాయండి అని మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా రాయొచ్చు నాన్న? ఎలా రాయొచ్చు సమాధానం? వెరీ గుడ్, వినండి, ఆలోచన చెప్పండిలో మొట్టమొదటి ప్రశ్న రాసే సమాధానం ఆ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. చూద్దామా. ఒక అడవిలో కొన్ని పావురాలు నివసిస్తున్నాయి. ఒకరోజు ఒక వేటగాడు కొన్ని నూకలను భూమిపై జల్లి చెట్టు చాడను దాగున్నాడు. పావురముల రాజు చిత్రగిరివుడు తొందర పడవద్దు, మనుషులే లేని అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చినాయి, కావున ఇందులో ఏదో ఉండి ఉంటుంది, వాటికి ఆశపడరాదని చెప్పాడు. అందరూ కిందకి దిగి వచ్చి వలలో చిక్కుకున్నాయి. మనందరము కలిసి ఐకమత్యంతో పనిచేస్తే అపాయం నుండి తప్పించుకునవచ్చని చిత్రగ్రీవుడు అన్నాడు. అప్పుడు అన్నీ కలిసి పైకి ఎగిరాయి. వేటగాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. హిరణ్యకుడనే ఎలుక వలను కొరికి పావురాళ్ళను రక్షించింది అని రాస్తే, అంటే నేను ఏం చెప్తున్నా, ఏం చేశాం మనం? కథలో ఉన్న ప్రధానమైన అంశాలు మాత్రమే రాసుకుంటూ వచ్చేసాం. ఓకేనా? అలా రాస్తే సరిపోతుంది. రైట్, రెండవ ప్రశ్న చూడండి. ప్రశ్న, రాజు మాట వినకుండా పావురములు ఆశపడినందుకు ఏమి జరిగింది? రాజు మాటలు వినకుండా పావురములు నూకలు గల వలలో చిక్కినాయి. రాయండి రాస్తే సరిపోతుంది. తర్వాత మూడవ ప్రశ్న, రాజు నిజమైన మిత్రుని గూర్చి ఏమని చెప్పాడు? నిజమైన మిత్రుడు లేక నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు చెప్పాడు కదా. చూడండి ఏం చెప్పాడు. తనెంత ఆపదలో నున్నను తన వారి కష్టంలో తొలగించిన వాడే నిజమైన మిత్రుడు అని పావురముల రాజు హిరణ్యకుడితో అన్నాడు. తానెంత ఆపదలో నున్నను తన వారి కష్టములను తీర్చిన వాడే నిజమైన మిత్రుడు అని పావురముల రాజు చిత్రగ్రీవుడు హిరణ్యకునితో అన్నాడు అని రాస్తే సరిపోతున్నాం.
ఇందరితో మనకి స్వీయ రచన కింద ఉన్నటువంటి మూడు ప్రశ్నలకు కూడా సమాధానాలు మనం చెప్పుకోవడం అయిపోయింది. తర్వాత పదజాలం చెప్పుకుందాం అన్న, దీని తర్వాత ఏం చెప్పుకుందాం, పదజాలం చెప్పుకుందాం.